ప్రాచీన భారతదేశ చరిత్ర చరిత్ర పరిచయం పార్ట్ 3 నెక్స్ట్ చరిత్ర పరిచయంలో మూడవ పార్ట్ అన్నమాట ఈ చాప్టర్ కి సంబంధించి ఇదే చిట్ట చివరి పార్ట్ ఓకే చూడండి దీంట్లో మనకి ఏం చెప్పుకుంటాము అంటే అసలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనిషి ఉనికిని గుర్తించినటువంటి ఖండం ఏంటి అని అడుగుతున్నాడు అదోన్నా ప్రపంచంలోనే మొదటిసారిగా మనిషి ఉనికిని గుర్తించినటువంటి ఖండం ఏది అంటే మనందరికీ తెలిసినటువంటిది అది ఏంటిది ఆఫ్రికా ఇంపార్టెంట్ మనిషి ఉనికిని గుర్తించినటువంటి మొట్టమొదటి ఖండం ఆఫ్రికా అంట మరి మానవుడు తన అవసరాల కోసం మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి పరికరం ఏంది ఇది కూడా ఇంపార్టెంట్ అదోన్నా మానవుడు తన అవసరాల కోసం మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి పరికరం ఏంటి అని అడిగితే గనక శిలా అని చెప్తారు ఏంటిది శిలా శిలా అంటే ఇక్కడ మనం రాయిగా చెప్పుకోవచ్చు అంటే అడవిలో పుట్టినటువంటి ఒక మనిషి తన ఆకలి కోసం జంతువులను వేటాడతాడు ఆ జంతువులను వేటాడాలి అంటే మరి అతనికి చేతికి అందినటువంటిది ఏంటి అంటే ఇక్కడ శిల అంటే ఆ శిలతో ఆ జంతువుని కొట్టేవాడు అనమాట ఆ శిల ఇల్లు ఆ జంతువుకు తగిలినట్లయితే అంటే పెద్ద పెద్దవి కాదు కుందేలు లాంటివి అనమాట అప్పుడు దాన్ని ఆ రోజు ఆహారంగా తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి మానవుడు తన అవసరాల కోసం మొట్టమొదటిసారిగా ఉపయోగించిన పరికరం ఏది అంటే శిల అని చెప్తారనమాట నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఈ శిలని ఆధారంగా చేసుకొని ఈ శిలని ఆధారంగా చేసుకొని శిలా యుగాన్ని సృష్టించారు ఏంటిది శిలా యుగాన్ని అంటే ఈ శిలని ఎలా ఉపయోగించుకున్నాడో ఈ శిలా యుగంలో చెప్తారు ఈ శిలా యుగాన్ని మరలా ఏం చేశారు అంటే ఒక మూడు పార్టులుగా విభజించారు శిలా యుగాన్ని ఏం చేశారు మూడు పార్టులుగా విభజించారు మరి ఎవరు మూడు పార్టులుగా విభజించి చెప్పారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయన పేరు సిజే థామ్సన్ సిజే థామ్సన్ అర్థమవుతుందా సిజే థామ్సన్ శిలాయుగాన్ని మూడు రకాలుగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే సిజే థామ్సన్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే డెన్మార్క్ అని చెప్తారు ఏ దేశానికి డెన్మార్క్కి సంబంధించినటువంటి ఇతను వ్యక్తి అనమాట ఇతను ఏం చేశాడు అంటే ఎగ్జామ్లో చూడండి ప్రీవియస్ పేపర్లో ఎలా అడిగాడు అంటే మానవుడి యొక్క పరిణామ క్రమాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవుడి యొక్క పరిణామ క్రమాన్ని వివరించింది ఎవరు అని అడిగాడు మానవుడి యొక్క పరిణామ క్రమాన్ని వివరించింది ఎవరు అంటే ఇతనే అనమాట ఎవరు సిజే థామ్సన్ ఎలా చెప్పాడు ఈ శిలాయుగాన్ని మూడు భాగాలుగా చెప్పి దీంట్లో చెప్పాడు మనిషి పరిణామ క్రమం ఇదిగోండి ఈ విధంగా ఉంది అని అనమాట అందుకే ఈ సిజే థామ్సన్ని ఏమని పిలుస్తారు అంటే చూడండి ప్రపంచ ఇంపార్టెంట్ ఇది కూడా ప్రపంచ ప్రాక్ ఏంటిది ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు అంటారు ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు ఎవరు అంటే సిజే థామ్సన్ ఏ దేశానికి చెందినవాడు డెన్మార్క్ ఏం చేశాడు మనిషి యొక్క పరిణామ క్రమాన్ని చెప్పాడు దేన్ని ఆధారంగా చేసుకొని అంటే ఈ శిలాయుగాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం మూడు భాగాలుగా చెప్పారని చెప్పాం కదా దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి ప్రాచీన శిలాయుగం అంటారు ఏంటిది ప్రాచీన శిలాయుగం అంటారు అదే ఇంగ్లీష్లో అయితే పాలియోలిథిక్ అంటారు ఏంటది పాలియోలిథిక్ యుగం అంటారు అనమాట లేదా పీరియడ్ పాలియోలిథిక్ పీరియడ్ అంటారు తెలుగులో అయితే ప్రాచీన శిలాయుగం అంటారు నెక్స్ట్ దాని తర్వాత రెండోది వచ్చేటప్పటికి మధ్య శిలాయుగం అంటారు మధ్య శిలాయుగం అంటారు దీన్ని వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో అయితే మెసోలిథిక్ అంటారు ఏమంటారు మెసోలిథిక్ పీరియడ్ అంటారు అనమాట నెక్స్ట్ దాని తర్వాత మూడోది వచ్చేటప్పటికి నవీన శిలాయుగం ఏంటిది నవీన శిలాయుగం ఇంగ్లీష్లో అయితే దీన్ని నియోలిథిక్ ఏంటిది నియోలిథిక్ పీరియడ్ అంటారు అదోదా ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం అదేవిధంగా పాలియోలిథిక్ పీరియడ్ ఆ మెసోలిథిక్ పీరియడ్ నియోలిథిక్ పీరియడ్ అంటారు సార్ ఇలా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అంటే చూడండి మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ప్రాచీన అన్నం అక్కడ పాలియోలిథిక్ అంటున్నాం అక్షరాలు రెండు కలుస్తున్నాయి చూసారా అదేవిధంగా మధ్య అన్నం మెసోలిథిక్ అన్నం ఇక్కడ కూడా అక్షరాలు కలుస్తున్నాయి నవీన అంటున్నాం నియోలిథిక్ అన్నం ఇక్కడ కూడా అక్షరాలు అనేవి కలుస్తున్నాయి కాబట్టి ఒక బండ గుర్తులా దీన్ని మనం అయితే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అదోందా సింపుల్గా చూడండి నాలుగు పాయింట్సే వస్తాయి ఇక్కడ ఏంటి అంటే ప్రపంచంలో మనిషి ఉనికిని గుర్తించిన మొదటి ఖండం ఆఫ్రికా మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి పరికరంగా శిలను చెప్పుకుంటారు శిలాయుగాన్ని మూడు భాగాలుగా చెప్పినటువంటి వ్యక్తి సిజే థామ్సన్ ఏ దేశానికి చెందినవాడంటే డెన్మార్క్ ఇతను ఏం చేశాడంటే మానవుడి యొక్క పరిణామ క్రమాన్ని చెప్పాడు అందుకే ఇతన్ని ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు అంటారు అదేవిధంగా ఈ మూడు శిలాయుగాలు మనం నేర్చుకోవాలి
నెక్స్ట్ చూడండి, ఈ మూడు శిలల్లో గల మొదటిది ప్రాచీన శిలాయుగం అంటారు. ఈ ప్రాచీన శిలాయుగంలో మనిషిని ఎలా చెప్తారు అంటే, చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనిషి ఒంటరి జీవితాన్ని గడిపాడు, ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతున్నాడు అంటే, మానవుడు ఏ యుగంలో ఒంటరి జీవితాన్ని గడిపాడు అంటారు. ప్రాచీన శిలాయుగం అంటే ఇతనికి ఇక్కడ ఒక కుటుంబం అనేది ఎవరూ లేరు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికి వాళ్ళు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి ఇక్కడ ఈ ప్రాచీన శిలాయుగంలో ఒంటరి జీవితంగా ఉండారు. మరి ఎక్కడ జీవించేవాళ్ళు అంటే అడవుల్లో, ఎక్కడ అడవుల్లో జీవించేవాళ్ళు అనమాట. మనుషులు అనే వాళ్ళందరూ కూడా అడవుల్లో జీవించేవారు అని చెప్తున్నారు. మరి ఏం తినేవారు వీళ్ళు, అదోతున్న అడవుల్లో నివసిస్తున్నారు, ఏం తినేవాళ్ళు అంటే చూడండి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక జంతువును వేటాడి వీళ్ళు తినేవాళ్ళు. ఆ జంతువును కూడా ఎలా, ఒక శిలని అంటే ఒక రాయితో కొట్టేవాళ్ళు. ఆ రాయి కనుక దానికి తగిలితే అప్పుడు అది ఆరికే ఆహారంగా దొరికింది. మరి ఆహారం దొరికింది దాన్ని కాల్చుకొని తినడం ఏదన్నా ఉంటుందా అంటే వాళ్ళకి అంత అవగాహన లేదు, కాల్చుకొని తినే అంటటువంటి అవగాహన లేదు కాబట్టి ఏం చేసేవాళ్ళు దాన్ని, పచ్చి మాంసమునే తినేసేవాళ్ళు అనమాట. ఏంటిది, పచ్చి మాంసమునే వాళ్ళు తినేసేవాళ్ళు అనమాట. మరి వీళ్ళకి చూడండి బట్టలు కూడా వేసుకునేవారు కాదు. ఏంటిది, బట్టలు కూడా అంటే బట్టలు వేసుకోవాలి అన్న అవగాహన కూడా వీళ్ళకి ఆ యుగంలో లేదనమాట. కాబట్టి బట్టలు లేకుండా ఉండేవారు. మరి ఎక్కడ పడుకునేవారు అంటే అడవుల్లోనే. పర్టికులర్గా ఏం చెప్పచ్చు అంటే మనం చెట్టు తొర్రల్లో పడుకునేవారు అని చెప్పచ్చు. ఏంటిది చెట్టు తొర్ర అంటే ఏదైనా చలేసినా కానీ వర్షం వేసినా కానీ తనను తాను రక్షించుకోవడానికి చెట్టు తొరల్లో ఈ మనిషి పడుకునేవాడు అని చెప్తున్నారు అనమాట. అదేవిధంగా చూడండి మనకి ఎగ్జామ్లో చాలాసార్లు ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి బిట్టు ఏంటి అంటే, ఇక్కడ ప్రాచీన శిలాయుగంలో ఇప్పుడు మనం ఏం చెప్పాం, జంతువులు వేటాడతాడని చెప్పాం. ప్రాచీన శిలాయుగంలో జంతువులను చంపడానికి మానవుడు ఉపయోగించినటువంటి రాయ ఏంటి అంటే ఆ శిల అనేది ఏంటి, దానికి పేరుందనమాట. మనకి లేటెస్ట్గా డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఈ బిట్ అడగడం జరిగింది. కాబట్టి ప్రాచీన శిలాయుగంలో జంతువులను చంపడానికి మానవుడు ఉపయోగించినటువంటి రాయ ఏంటి అంటే, ఆ రాయ పేరు చూడండి చెక్కుముఖి అంటారు. ఏంటిది చెక్కుముఖి, ఆ రాయ పేరు అనమాట. చెక్కుముఖి రాయను ఉపయోగించేవాడు అనమాట. లేదా దీనికే ఇంకొక పేరు ఉందన్నమాట. చూడండి ఆ పేరు ఎగ్జామ్ అడుగుతున్నాడు ఎక్కువ, క్వార్ట్. ఏంటిది క్వార్ట్ జైట్ రాయి అంటారు, క్వార్ట్ జైట్ రాయి అంటారు. లేదా దీనికే ఇంకొక పేరు కూడా ఉంది, గులక రాయి అని కూడా అంటారు. ఏంటిది గులకరాయి. కాబట్టి ప్రాచీన శిలాయుగంలో జంతువులను చంపడానికి మానవుడు ఉపయోగించినటువంటి రాయి ఏది అంటే చెక్కుముక్కి రాయి, లేదా క్వార్ట్ జైట్ రాయి, లేదా గులకరాయి అంటారనమాట. ఇది ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. చూడండి ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఒంటరి జీవితాన్ని అనుభవించేవాడు, అడవుల్లో నివసించేవాడు, పచ్చి మాంసాన్ని తినేవాడు, బట్టలు లేకుండా జీవించేవాడు, చెట్టు తొరల్లో జీవించేవాడు, అంటే చెట్టు తొరల్లో పడుకునేవాడు. మరి ఉపయోగించినటువంటి రాయి ఏంటి జంతువును వేటాడడానికి అంటే, చెక్కుముఖి రాయి అంటారు, లేదా క్వార్ట్ జైట్ రాయి అంటారు, లేదా గులక రాయి అంటారు అనమాట. ఇది ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ప్రాచీన శిలాయుగం తర్వాత మనిషి యొక్క ఆలోచన క్రమం అనేది కొంచెం పెరిగిందనమాట. దాన్ని ఏమని పిలుస్తారు అంటే మధ్య శిలాయుగం. ఏంటిది మధ్య శిలాయుగం అని పిలుస్తారనమాట. మధ్య శిలాయుగం ఏంటి, మధ్య శిలాయుగం అంటే చూడండి ఇక్కడ మనం పైన ఏం చెప్పాము, పచ్చి మాంసాన్ని తింటున్నాడు అని చెప్పాం. ఏం చెప్పాం, పచ్చి మాంసాన్ని తింటున్నాడు అని చెప్పాం. అయితే ఈ పచ్చి మాంసం తినడం వల్ల వీరికి ఆరోగ్యం అనేది ఏమవుతుందంటే చెడిపోతుంది అనమాట. చెడిపోవడంతో ఏమైంది అంటే దీన్ని కాల్చుకు తింటున్నాడు అని చెప్పచ్చు. అయితే దానికన్నా ముందు ఏం చెప్పుకోవాలి అంటే చూడండి, ఈ మధ్య శిలాయుగంలోనే నిప్పును కనుగొన్నాడు. ఏంటిది నిప్పును కనుగొన్నాడు. మరి నిప్పును ఎలా కనుగొన్నాడు అంటే చూడండి, మనకి చరిత్రకారులు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ఇతను ఒక మనిషి అడవిలో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఒక పెద్ద వర్షం వల్ల ఒక రాయి అనేది ఇంకొక రాయి మీద పడి రాపిడి వల్ల ఏమైంది అంటే, ఆ రాపిడి వల్ల ఆ వేడికి నిప్పు అనేది పుట్టింది. దీన్నంతా ఎవరు గ్రహించారు, దీన్ని ఎవరు గ్రహించారు, ఆ మానవుడు గ్రహించాడు. అదోదనా అంటే రాయి రాయి రాసుకోవడం వల్ల నిప్పు అనేది పుడుతుంది అని చెప్పి మనిషి ఆలోచన క్రమం పెరిగింది
జరిగింది. అందుకే దీన్ని మధ్యశిలా యుగం అంటారు. ఎప్పుడైతే ఇది చూడడం జరిగిందో వెంటనే రెండు రాళ్ళు తీసుకొని అతను ఏం చేశాడంటే రాపిడి చేశాడు. ఎప్పుడైతే రాపిడి చేశాడో దాని నుంచి నిప్పు వచ్చింది. దానివల్ల అక్కడ ఉన్న ఎండిపోయినటువంటి చెట్లు ఉంటాయి కదా వాటిని వెలిగించడం నేర్చుకున్నాడు అనమాట. అదోనా అయితే ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడు అంటే మనల్ని నిప్పును కనుగొన్నటువంటి యుగం ఏది అని అడుగుతున్నాడు. ఏ యుగం ఇక్కడ మధ్యశిలా యుగం అని చెప్తారు. మరి ఏ రెండు రాయలని అదోనా ఏ రెండు రాయలతో రాపిడి చేసేవారు అంటే మనం ఇప్పుడే పైన చెప్పుకున్నాం ఏ రాయిని ఉపయోగించేవాడు అసలు అతను చెక్కుముఖి. అతని దగ్గర ఎప్పుడు ఏ రాయి ఉంటుంది మరి చెక్కుముఖి రాయే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు మరి రాపిడి అనేది ఏ రాళ్ళతో చేశారంటే కూడా అది కూడా ఏమైంది చెక్కుముఖి రాయి. చెక్కుముఖి రాయికి ఇంకొక పేరు ఏం చెప్పుకున్నాం మనం క్వార్టజైట్ రాయి లేదా గొలక రాయి అంటాడు. ఈ రెండు రాళ్లను రాపిడి చేసి నిప్పుని కనుగొన్నాడు మధ్యశిలాయుగంలో అన్నాడు. ఎప్పుడైతే మరి నిప్పుని కనుగొన్నాడో చూడండి ఆ నిప్పు మీద ఆ వేటాడినటువంటి జంతువుని దాని మీద కాల్చడం అనేది జరిగిందనమాట. ఆ కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే పచ్చి మాంసం తినడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే డైజెషన్ కాదు విరోచనాలు లాంటివి అయ్యి ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. అంటే అతనికి ప్రాణాలు దేనివల్ల పోతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ అనుకోకుండా ఒకరోజు కాల్చిన మాంసాన్ని అతను తిన్నాడంట. కాల్చిన మాంసాన్ని అతను తినడం వల్ల డైజెషన్ అనేది చాలా క్లియర్గా ఉంది. అప్పుడు అర్థమైంది ఓకే ఇలా కాల్చుకొని తినడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదని ఆలోచన శక్తి పెరిగింది. వెంటనే ఏం చేశాడు అంటే ఇక్కడ మాంసాన్ని అతను వేటాడినటువంటి జంతువుని కాల్చి తినడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా అంటే మనిషి యొక్క ఆలోచన విధానం అనేది ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా నిప్పును కనుగొన్నారు చెక్కుముక్కు రాళ్ళను రాపిడి చేసి పచ్చి మాంసాన్ని తినట్లా ఇక్కడ ఏం చేస్తున్నాడు కాల్చిన దాన్ని తింటున్నాడు అనమాట. అదేవిధంగా చూడండి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటిది కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక్కడ ఇప్పటిలాగా పెళ్ళిళ్ళు అలాంటివి ఏమీ లేకపోయినా అక్కడ కుటుంబాన్ని అంటే తనకంటూ ఒక భార్య అదేవిధంగా వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు నావారు అన్నట్టు వాళ్ళని ఏం చేసేవాడు అంటే రక్షణ కవచంలాగా వాళ్ళకు ఉండేవాడు అనమాట. కాబట్టి ఎగ్జామ్లో ఒకసారి ఏమడిగాడు అంటే కుటుంబాన్ని మానవుడు కుటుంబాన్ని ఏ యుగంలో ఏర్పాటు చేసుకున్నాడు అని అడిగారు. ఏ యుగంలో అంటే మధ్యశిలాయుగంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి అప్పటి వరకు కూడా మానవుడు రాయితో జంతువును వేటాడేవాడు. కానీ రాయితో జంతువును వేటాడినట్లయితే చూడండి ఒక్కోసారి అది జంతువుకి దెబ్బ అనేది తగులుతుంది ఒక్కోసారి దెబ్బ అనేది తగలట్లా. మరి ఏం చెయ్యాలి మరి ఏం చేస్తే ఆ జంతువు అనేది ఇతనికి దొరుకుతుంది అని ఆలోచించాడు. అప్పుడే ఇతనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఒక బాణాన్ని తయారు చేశాడు ఒక విల్లుని తయారు చేశాడు అనమాట. అది విల్లు బాణం అంటారని కూడా తెలియదు కానీ అలా లాగి వదలడం వల్ల ఫోర్స్గా దానికి తగులుతుంది అది వెంటనే అక్కడ పడిపోవడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మానవుడు ఏం చేశాడు ఇక్కడ బాణాన్ని కనుక్కున్నాడు లేదా దీన్నే ఏమని పిలుస్తారంటే విల్లు అదొక బాణాన్ని లేదా విల్లును తయారు చేశాడు. ఎగ్జామ్లో ఏమడిగాడంటే ఒకసారి ప్రపంచంలో మొదటిసారిగా మానవుడు తయారు చేసినటువంటి ఆధునిక యంత్రం ఏంటి అని అడిగాడు. కాబట్టి ఏమైంది ఇక్కడ బాణం లేదా విల్లు అయింది అనమాట. అదేవిధంగా చూడండి ఇంకా జంతువులను మచ్చిక చేసుకున్నాడు. జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ఇది చూడండి ఎప్పుడైతే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడో మరి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఇతను అడవికి వేటకెళ్ళిపోతాడు మరి చిన్న చిన్న పిల్లలు ఉంటారు మరి ఏం చేయాలి వాళ్ళని కాపాడుకోవాలన్నమాట. కాపాడుకోవడానికి ఏం చేశాడు జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ముఖ్యంగా ఏ జంతువును మచ్చిక చేసుకున్నాడు అంటే కుక్కలను. దీన్ని కుక్కలు అంటే ఎల్తా వెళ్తా ఇతను అడవికి ఆ కుక్కను అక్కడ కట్టేసేవారనమాట. అది దగ్గరలో కనుక ఏదైనా పులి కానీ సింహం కానీ వస్తున్నప్పుడు ఆ కుక్క ఏం చేసేదంటే అరిచేదనమాట. అరవడంతో దీనికి దగ్గరలో ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం వెంటనే పారిపోయేదనమాట. ఇదివరకు ఆ కుక్క ఉండేది కాదు అది వచ్చింది కూడా ఆ పులో సింహం వచ్చింది తెలిసేది కాదు వాళ్ళు వాళ్ళని తినేసేదనమాట. ఎప్పుడైతే కుక్క అరుస్తుందో వాళ్ళకి అర్థమయ్యేది ఏదో జంతువు మన వైపు వస్తుంది కాబట్టి పారిపోదాం అని చెప్పి వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి జంతువులను మచ్చిక చేసుకోవడం మధ్యశిలాయుగంలో ప్రారంభించాడు. అలా ఏ జంతువును మచ్చిక చేసుకున్నాడు అంటే ఇతను కుక్కను చేశాడనమాట. అదేవిధంగా చూడండి ఈ యుగంలోనే చెట్లను పూజించడం నేర్చుకున్నాడు. ఏంటిది చెట్లను అనమాట. ఎందుకు చెట్లను పూజించడం నేర్చుకున్నాడు అంటే అడవిలో మరి వీళ్ళకి తినడానికి అడవికి వేటాడతారు తిండి దొరికింది మరి తాగడానికి మంచినీరు కావాలి. అంటే అడవుల్లో మంచినీరు అనేది ఎలా వచ్చింది అంటే వర్షం పడినప్పుడు మాత్రమే మంచినీరు ఉంటుంది. ఒకవేళ వర్షాలు కనుక పడినట్లయితే పడకపోతే మరి అక్కడ వాళ్ళకి నీళ్ళు అనేది ఉండదు. మరి ఆ నీళ్లు కావాలి కాబట్టి ఎవరిని అడగాలో తెలియక వాళ్ళు ఏం చేశారు ప్రకృతిని ఆరాధించారనమాట. ప్రకృతిని పూజించేవాళ్ళు ఆ నీళ్ళు వచ్చేలాగా చెయ్యమ్మా అని చెప్పి. కాబట్టి
కాబట్టి చెట్లను పూజించడం ప్రారంభించాడు ఏ యుగంలో అంటే ఇక్కడ మధ్య శిలా యుగంలో అని చెప్తారన్నమాట. అదేవిధంగా చూడండి, సమాధులను కట్టడం నేర్చుకున్నాడు. సమాధులను కట్టడం అనమాట. ఎందుకు సమాధులను కట్టడం నేర్చుకున్నాడు అంటే, అంతకు ముందు ఏమయ్యేదంటే మనిషి, ఈ మనుషుల్లోనే ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ మనిషిని కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు తినేసేవాళ్ళు, మనిషి మాంసాన్ని కూడా తినేసేవాళ్ళు. ఇప్పుడు కుటుంబం వచ్చింది, వాళ్ళ మీద ఎంతో కొంత ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళని తింటంటే ఇతనికి మనసు ఒప్పుకోలేదన్నమాట. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఒక గొయ్య తవ్వి ఆ గోతిలో ఏం చేసేవాడు అంటే వాళ్ళ యొక్క శవాలను పెట్టేవాడు. అలా సమాధులను కూడా కట్టడం నేర్చుకున్నాడు. ఏ యుగంలో నేర్చుకున్నాడు అంటే మధ్య శిలాయుగంలో అంటారు. అదేవిధంగా చూడండి, అంతకు ముందు వేటకు ఒక్క వ్యక్తే వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడంటే వేటకు వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్ళేవాళ్ళు అనమాట. గుంపులు గుంపులుగా వెళ్ళేవాళ్ళు లేదా జట్లుగా వెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఇదివరకు ఒక్కడే వెళ్ళడం వల్ల ఏదైనా పులిని సింహాన్ని ఎదుర్కోలేకపోతే ఏమయ్యేవాడు, ఆహారం కోసం వెళ్ళి దానికి ఆహారం అయ్యేవాడు. కానీ ఎప్పుడైతే గుంపులుగా లేదా జట్లుగా వెళ్ళారో, ఒక పులి ఒక సింహం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్ మొత్తం కూడా ఆ పులిని ఏం చేసేవాళ్ళు, చంపడం జరిగింది. దీనిని ఏమని పిలిచేవాళ్ళు, ఇలా గుంపులు గుంపులుగా వెళ్ళడాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే చూడండి, దాని పేరు గ్రూప్ టూలు అడిగాడు ఒకసారి, తోటీలు అంటారు. ఏమంటారు, తోటీలు అని పిలుస్తారనమాట. గుంపులు గుంపులుగా వేటకు వెళ్ళడాన్ని లేదా గుంపులు గుంపులుగా నివసించడాన్ని ఏమంటారు అంటే తోటీలు. గుంపులు గుంపులుగా కూడా నివసించేవాళ్ళు. ఎందుకు అంటే అందరూ ఒక చాటే ఉన్నట్లయితే ఏదైనా జంతువులు దాడి చేస్తే అందరూ కలిసి పోరాడవచ్చు కాబట్టి కుటుంబాలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉండడం అనేది జరిగింది. అదవుతుందా, ఇవన్నీ కూడా ఏ యుగంలో జరిగాయి, మధ్య శిలాయుగంలో జరిగాయి. అంటే మానవుడి యొక్క ఆలోచన పరిమితి అనేది అభివృద్ధి చెందింది అని చెప్పచ్చు. అదవుతుందా చూడండి, మధ్య శిలాయుగం అనగానే వెరీ వెరీ ఇంపార్టెంట్, నిప్పును కనుగొన్నాడు. నిప్పును ఏ రాళ్ళతో కనుగొన్నాడు అంటే చెకుముఖి లేదా క్వార్ట్ జైట్ రాళ్ళతో. అదేవిధంగా కాల్చిన మాంసాన్ని తినడం ప్రారంభించాడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బాణం లేదా విల్లును ఏర్పాటు చేసుకున్నాడు. జంతువులను మచ్చిక చేసుకున్నాడు. జంతువుల్లో కూడా దేని మరలా, కుక్కను. అదేవిధంగా ప్రకృతిని, ముఖ్యంగా చెట్లను పూజించడం నేర్చుకున్నాడు. అదేవిధంగా సమాధులను కట్టడం నేర్చుకున్నాడు. అదేవిధంగా గుంపులు గుంపులుగా నివసించడం లేదా గుంపులు గుంపులుగా వేటలకు వెళ్ళడం అనేది నేర్చుకున్నాడు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే తోటీలు అని చెప్పి పిలుస్తారన్నమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మనకి ప్రాచీన శిలాయుగం అయిపోయింది, మధ్య శిలాయుగం అయిపోయింది, దాని తర్వాత నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగానికి వచ్చేటప్పటికి మానవుడు బాగా ఆలోచించడం మొదలుపెట్టాడనమాట. చూడండి, ఇక్కడ మొదటి పాయింట్ ఏంటి అంటే అడవులను వదిలేశాడు. ఏంటిది, అడవులను వదిలేశాడు. ఎందుకు అడవులను వదిలేశాడు అంటే సరైన సమయానికి వర్షంగా అక్కడ వర్షం అనేది పడట్ల, వర్షం పడకపోయేటప్పటికి వీళ్ళకి నీరు అనేది అందటం లేదనమాట. కాబట్టి ఇక అడవులను వదిలేసి బయట స్థావరాలకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. మరి బయట స్థావరాలకి వెళ్తున్నారు, బయట అడవులు కాకుండా మరి బయట ఎక్కడ నివసించాలి, అసలు మీరు బయటకు వెళ్తుంది ఎందుకు, అడవుల నుంచి నీటి కోసం వెళ్తున్నారు. మరి నీరు అనేది మనకి ఎక్కడ దొరికిద్ది, నదుల దగ్గర దొరికిద్ది. అందుకే మనకి ప్రపంచంలో మీరు ఏ నాగరికత అయినా తీసుకోండి, ఎక్కడ పుట్టిద్ది అంటే ఏదో ఒక నది పక్కనే పుట్టిద్ది అనమాట. ఎందుకు అంటే ఆ నదిలోని నీరు కోసమే వాళ్ళు అడవుల నుంచి బయటికి రావడం అనేది ఇక్కడ జరిగింది అని చెప్తారు. అందుకే మనకి సింధు నాగరికత కూడా ఎక్కడ పుట్టింది, సింధు నది ఒడ్డునే పుట్టింది. అలా ఏ నాగరికత తీసుకున్నా కూడా మనకి ఏంటిది, ఇక్కడ నదుల పక్కనే పుట్టింది అని చెప్తారు. అలా అడవులను వదిలేసి ఎక్కడ చేర్చారు, నదుల పక్కకి రావడం అనేది ఇక్కడ జరిగిందనమాట. మరి ఇప్పుడు దేనికోసం వచ్చారు, నీరు కోసం వచ్చారు. ఇప్పుడు మరీ అడవి, మరీ ఏంటి ఇక్కడ నది పక్కన ఉండలేరు, కొంచెం నదికి దూరాన ఉంటారనమాట. మరి రోజు వెళ్ళి అక్కడికి నీరు తీర్చుకోవడం అనేది వీళ్ళకి కష్టమైపోతుంది. డైలీ వెళ్ళి నీరు తేవాలి అంటే అది కష్టం అవుతుంది అనమాట. అర్థమవుతుందా, అందుకని కొంచెం కొంచెం తెచ్చుకునేవాళ్ళు. మరి ఎక్కువ తెచ్చుకోవాలి, ఎక్కువ తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి మనిషి ఆలోచించాడనమాట. ఆలోచించి కుండలను తయారు చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా, కుండలను, మట్టి కొండలను తీర్చే మట్టి కొండలను ఏం చేశాడు మానవుడు, కనుగొన్నాడు. ఇక్కడ ఏ యుగంలో కనుగొన్నాడు, నవీన శిలాయుగంలో కనుగొన్నాడు. అర్థమవుతుందా, మనిషి ఆలోచన అనేది ఎక్కువగా ఈ నవీన శిలాయుగంలో మారింది. చూడండి, అడవులను వదిలేశాడు, అదేవిధంగా నదుల పక్కకు వచ్చి నివసిస్తున్నాడు, అదేవిధంగా కుండలను కూడా కనుగొన్నాడు అని చెప్తాడు. మరి ఇప్పుడు కుండలను కనుగొన్నాడు, ప్రతిసారి ఆ కుండను నది దగ్గర నుంచి వీళ్ళ ఇళ్ల స్థలాలకి తీసుకురావాలంటే భారం అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఒక బండి తయారు చేసుకోవాలి. బండి తయారు చేసుకోవాలంటే దానికి ఖచ్చితంగా ఏం కావాలి,
చక్రం కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదోనా ఇలా చక్రములు తయారు చేశాడు మనిషి ఏ యుగంలో, నవీన శిలాయుగంలో. నవీన శిలాయుగంలో కనుగొనబడినటువంటి చక్రం ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది. చూడండి, ప్రపంచంలో ఏది నడవాలన్నా ముందర నడవలసింది ఇక్కడ చక్రమే. ఒక విమానం నడవాలన్నా చక్రం కావాలి, ఒక రైలు నడవాలన్నా చక్రం కావాలి, అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్ళడానికైనా చక్రం కావాలి. అదోనా కాబట్టి అలాంటి చక్రాన్ని మరి మానవుడు ఎప్పుడు కనుగొన్నాడు అంటే నవీన శిలాయుగంలో కనుగొనడం అనేది జరిగింది అని చెప్తారన్నమాట. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గార్డెన్ చైల్డ్ అంటారు. ఏం పేరు? గార్డెన్ చైల్డ్ అనమాట. ఏంటి ఇంపార్టెంట్ అంటే గార్డెన్ చైల్డ్ ఏమన్నాడు అంటే చూడండి, చక్రం కనుగొనడంతోనే, చక్రాన్ని కనుగొనడంతోనే నాగరికత మొదలైనది అన్నాడు అనమాట. ఎప్పుడైతే చక్రాన్ని కనుగొన్నాడో మానవుడు అప్పుడే నాగరికత మొదలైంది అని అన్నది ఎవరు? ప్రీవియస్ పేపర్ బిట్, ఆయన పేరు గార్డెన్ చైల్డ్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఈ ఇక మాంసాన్ని అడవికి వెళ్ళడం, ఈ మాంసం తినడం ఇవన్నీ మానేశాడు. మనకి ఇక్కడ నది ఎక్కువ వచ్చినప్పుడు ఏమైంది అంటే బయటికి నీరు వచ్చింది. దాని తర్వాత ఆ నీరు మళ్ళీ నదిలోకి వెళ్ళిపోయింది కదా, అక్కడ ఆ ప్లేస్ అనేది చాలా సారవంతంగా ఉంటుంది. కాబట్టి ఇక ఏమనుకున్నాడంటే వేటకు వెళ్లకుండా ఇక్కడ వ్యవసాయం చేయాలి అని చెప్పి డిసైడ్. ఎందుకంటే నీరు అందుబాటులో ఉంది, మెల్లగా ఇక్కడ వ్యవసాయాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చిందనమాట. కాబట్టి వ్యవసాయాన్ని మానవుడు ఏ యుగంలో ప్రారంభించాడు అంటే నవీన శిలాయుగంలో. మరి మానవుడు వ్యవసాయం స్టార్ట్ చేశాడు, మరి మొదటిసారిగా పండించినటువంటి పంట ఏంటి అని అడిగితే గోధుమ. ఇంపార్టెంట్. అదోనా మానవుడు పండించినటువంటి మొదటి పంట ఏది అని అడిగితే చరిత్ర ప్రకారం మనకి గోధుమ అంటారన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం చేయడు. అదోనా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా అని మొత్తం వ్యవసాయం చేశారనుకోండి వేరే ఆధారం ఉండదు. అంటే కొంతమంది చూడండి ఇక్కడ కొండలు తయారు చేస్తారు, కొండలు కావాలి మనుషులకి కాబట్టి కొండలు తయారు చేస్తారు. కొంతమందికి చక్రాలు కావాలి, చక్రాలు తయారు చేస్తారు. కొంతమంది గోధుమలు తయారు చేస్తారు, గోధుమ అంటే వ్యవసాయం చేస్తారు, గోధుమలు ఉంటాయి. మరి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కల అవసరం ఒక్కొక్కరికి ఉంటుంది కాబట్టి ఏం చేశారు అంటే ఇక్కడ ఒక విధానాన్ని వీళ్ళే ప్రవేశపెట్టుకున్నారనమాట. ఆ విధానాన్ని ఏమంటారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వస్తు మార్పిడి. వస్తు మార్పిడి విధానం లేదా వస్తు మార్పిడి పద్ధతి అంటారు. అంటే చూడండి, ఇప్పుడు గోధుమలు పండించేటటువంటి వ్యక్తి కొండలు తయారు చేసేటటువంటి వ్యక్తికి కొన్ని గోధుమలు ఇస్తాడు. అప్పుడు ఆ కొండలు తయారు చేసేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? కొండలను ఇస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వస్తు మార్పిడి జరుగుతుంది. అంటే ఎవరి అవసరాలకు వాళ్ళు తీసుకొని వస్తు మార్పిడి అయితే వీళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారనమాట. దీన్నే వస్తు మార్పిడి పద్ధతి అంటారు లేదా బార్టర్ పద్ధతి అని కూడా అంటారు. ఏమంటారు? బార్టర్. వస్తు మార్పిడి పద్ధతి లేదా బార్టర్ పద్ధతి అంటారు. ఇంపార్టెంట్. అయితే కొంతకాలానికి ఈ వస్తు మార్పిడి అనేది కూడా తీసేశారనమాట. ఎందుకు తీసేశారు అంటే చూడండి, పద్దాకల అతనికి అదే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొండలు అనేది ప్రతిసారి డైలీ వచ్చి కొనుక్కెళ్ళడు, కానీ మనిషికి ప్రతిరోజు గోధుమలు కావాలి. అదవుతుందా? మరి ఎలా? అందుకని తర్వాత కాలంలో ఈ వస్తు మార్పిడి విధానాన్ని కూడా తీసేసి ఏం చేశారు అంటే డబ్బుని, అంటే కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అదవుతుందా? సరే, అది వేరే టాపిక్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుంది, వస్తు మార్పిడి పద్ధతి ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే బార్టర్ పద్ధతి అని చెప్పి కూడా పిలుస్తారనమాట. చూడండి, వ్యవసాయం స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు, కానీ వ్యవసాయానికి సరైనటువంటి ఇక్కడ పనిముట్లు ఇవ్వనమాట. ఆ పనిముట్లు కనుగొన్నారనమాట. ఆ పనిముట్లు కావాలి. మరి ఆ పనిముట్లు గట్టిగా ఉండాలి అంటే దానికి ఏం కావాలి అంటే లోహాలు కావాలి. అదో అంటే వీళ్ళకి లోహాలు ఆ పేర్లు అనేవి తెలియదు, కానీ గట్టిదనం కోసం ఏం చేశారంటే లోహాలని కనుగొన్నారు. అలా మానవుడు కనుగొన్నటువంటి లేదా మానవుడు ఉపయోగించినటువంటి మొట్టమొదటి లోహం ఏది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రాగి. ఏంటిది? రాగి. మానవుడు ఉపయోగించినటువంటి మొదటి లోహం రాగి. మానవుడు కనుగొనబడిన మొదటి లోహం ఏదన్నా కూడా రాగి అంటాడు. ఇప్పుడు రాగితో కొన్ని వస్తువులు తయారు చేసి దాంతో వ్యవసాయం స్టార్ట్ చేయడం చేశాడు. అయితే రాగి అనేది ఇంకా అంత బలత్వంగా, అంటే గట్టితనం లేదు అని చెప్పి అతను అనుకున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు అంటే చూడండి, ఈ రాగికి తగరాన్ని కలిపి వస్తువులు తయారు చేశాడు. అప్పుడు గట్టితనం వచ్చిందంట. రాగికి తగరాన్ని కలిపాడు, దానివల్ల గట్టితనం వచ్చింది. దీన్ని ఏమనిపిస్తారు అంటే మనకి రాగి ప్లస్ తగరం అంటే కంచుగా చెప్పుకోవచ్చు. అంటే రాగి ప్లస్ తగరం అంటే ఇక్కడ కంచు చెప్పుకోవచ్చు అనమాట. దేనికి తగరాన్ని కలిపాడు? బలత్వం కోసం లేదా
గట్టితనం కోసం అంటారు. అదోనా ఇలాంటి మార్పులన్నీ కూడా మనకి ఎక్కడ జరిగినాయి అంటే నవీన శిలాయుగం. అదోనా ప్రపంచంలోనే ప్రతి నాగరికత నదుల వద్దనే పుడుతుంది. ఇంకా ఇక్కడ ఏం చేశాడు, చక్రాన్ని కనుగొన్నాడు, మట్టి కుండల్ని కనుగొన్నాడు, నాగరికత మొదలైందన్నారు, వ్యవసాయం ప్రారంభించాడు, గోధుమను పండించాడు, వస్తు మార్పిడి చేశాడు, లోహాలను కనుగొన్నాడు. అదోనా ఇవన్నీ కూడా నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి బిట్స్. కాబట్టి మనకి జేజే థామ్సన్ చెప్పినటువంటి సిజే థామ్సన్ చెప్పినటువంటిది మూడు యుగాలు, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అన్నమాట. ఇది టోటల్గా మనకి ఏంటిది చరిత్ర మరియు దాని పరిచయానికి సంబంధించి. చూడండి చరిత్ర పరిచయం అంటే చివరిగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి ఇక్కడ కొన్ని అర్థాలు చెప్పాము. అంటే హిస్టరీ అంటే ఏంటి, అదేవిధంగా చరిత్ర అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో చెప్పుకున్నాం. దాని తర్వాత హెరిడోటస్ అనే వ్యక్తి గురించి చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్టేట్మెంట్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత చూడండి కొన్ని అధ్యయనాల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా C14 పద్ధతి గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా నవీన శిలాయుగం, మధ్య శిలాయుగం, ప్రాచీన శిలాయుగం అని చెప్పి కొన్ని యుగాలు కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా మొదటి టాపిక్ కింద వస్తుంది. ఏంటిది అదంటే చరిత్ర పరిచయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు వీలైనంత వరకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే నోట్స్ని ఎప్పటికప్పుడు రాసుకుంటే రేపటి రోజున మీరు ఈజీగా చదువుకోవడానికి ఉంటుంది. కాబట్టి మొదటి చాప్టరు దీనితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనము చారిత్రక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏంటిది అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.